అందరికీ నమస్తే అండి. ఈ అన్నదాన కార్యక్రమానికి మా ఎన్నంటుంది ఈ మహిళలు ఇందిరా రాజనగర్ మహిళలు ఎస్టీ బీసీ మైనార్టీ కుప్రాస్పెసి చెందిన మహిళలు చాలా కష్టపడుతున్నారు. మాకు అండదండగా ఉన్న నిలబడుతున్నారు. అదేవిధంగా స్నేహితులు కానివ్వండి, వీరేమిత్రులు కానివ్వండి, అందరూ సహకరిస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలు కూడా పెరుగుతున్నారండి. మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఈ అన్నదాన కార్యక్రమం ఈరోజు గరుతానుకు డొనేషన్గా ఇచ్చిన మా తమ్ముడు సికందర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. తమ్ముడు చల్లగా ఉండాలా, ఈ అన్నదానం చేసిన వాళ్ళ భార్య పిల్లలు కూడా మంచిగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాము. ఇంకా మీద ఇప్పుడు కూడా ఇంకా డొనేషన్లు ఇస్తానని చూస్తున్నారు. ఇంకా చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమం చేపట్టినందుకు మాకు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తీసుకువెళ్ళాలని మీ ద్వారా అందరికీ కలెక్టర్ గారు కానివ్వండి, ఆర్డీ గారు, ఎంఆర్ఓ గారు, మన మినిస్టర్ కానీ మినిస్టర్ గారు కానివ్వండి, అందరు పెద్దలకి మీ ద్వారా మెసేజ్ చెందాలని మేము కోరుకుంటున్నామండి. ముఖ్యంగా ఈ శనివారం, వచ్చే శనివారం కూడా అన్నదానం ఉన్నది. అదేవిధంగా చీరలు పంపిణీ కూడా ఉన్నది. పెద్ద మంచి మహిళలు, ముసలివాళ్ళకి కానీ, లేడీస్కి కానివ్వండి, వీళ్ళందరికీ చీరలు పంపిణీ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత మాకు ఎట్లతో ఆలోచన వస్తుంటే అదేవిధంగా చేసుకుంటూ పోతుంటాము. ముఖ్యంగా ఈ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నందుకు నా మాకు సహకరించిన మీ అందరికి కూడా నా మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ, ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఒక వాట ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే మన కేసీఆర్ గారు అన్నపూర్ణ 5 రూపాయల భోజనం అని పెట్టారు కదండి. ఇది కూడా ఒక పేరు మీద గౌరీ శివ సాయి అన్నట్టు ఒక పేరు పెడతాం అన్నదాన కార్యక్రమం. గౌరీ శివ సాయి అన్నదాన కార్యక్రమాన్ని పెడుతున్నామండి. శనివారం నుంచి అదే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ అందరికీ నాకు సహకరించిన వాళ్ళందరూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీర్చాలనే ముందుకొచ్చాము. చాలా సేవ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నామండి. అల్పాహారంతో మొదలు పెట్టినాము, అన్నదానం వరకు తీసుకొచ్చినామండి. ఈ సపోర్ట్ ఇచ్చిన నా కమిటీ మెంబర్స్ తోటి మహిళలకు హృదయపూర్వక నమస్కారాలు. బ్రదర్స్ అన్న తమ్ముళ్ళు అందరూ వంటలు చేసిన దగ్గర నుంచి చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ పేరు నమస్కారాలు. ముఖ్యంగా సేవ కార్యక్రమం అంటేనే ఆకలి మొదలైందండి. ఈ ఆకలిని, పేదవాడి ఆకలిని తీర్చాలి అనే మా ఆయన మహాభక్త గున్న రవి గారి సంకల్పం వల్లే ఈ ప్రోగ్రామ్ చేయడం స్టార్ట్ చేసినామండి. అంత మంచి ఆలోచన ఆయనకు వచ్చినందుకు, 10 మంది పేదల కట్టు నింపుతున్నందుకు దేవుడు ఆయనకు మంచి ఆయు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఆయన ఇంకా చాలామంది పేదలకు సేవ చేయాలండి. ఇంకా చాలామందికి చాలా చాలా రకాలుగా ఎవరికి ఎక్కడైతే సేవ, నిజమైన సేవ ఉందో దాన్ని గుర్తించి ఆయన సేవ చేయడానికి, ఆయనతో పాటు మేమందరము ఒక రామదండుగా బయలుదేరి విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాము. తప్పకుండా మా ఒంటి కృషి చేస్తామండి. దీనికి సహాయంగా మన పెద్దలు, మన ఎమ్మెల్యే గారు, జవహర్నగర్లో చాలామంది పెద్దలు ఉన్నారండి. వాళ్ళందరూ తమ విలువైన కాలాన్ని ఒక క్షణము మన కోసం స్పందించినట్లయితే ఈరోజు పేద ప్రజలకు రోజుకు ఒక పూట వారికి సంపూర్ణ భోజనాన్ని అందించడానికి ఆశపడుతున్నామండి. మీ అందరి బ్లెస్సింగ్ కావాలి. జవహర్నగర్ ప్రజల ఆశీస్సులు మాకు కావాలండి. మళ్ళీ చావో
పంపిస్తారు మన కాకపోతే వీడియోలు తీసుకోవా అక్కడ తీసుకో పక్కన తీసుకోరా మీరు కూడా తీసుకుందరా You